మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు, మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఏడు నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితోని హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకునే మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పే జవాబు ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు, మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికోసమో, మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కని విరా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరెక్కువ బలవంతరో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోన్వే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వు అని అప్పుడు ఒప్పుకుంటాను. రిజైన్ చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి, కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం. అది నిజమైన ప్రజాస్వామ్యం కదా. నీ దమ్మేందో, మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేము చూపిస్తాం. యు ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా, ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము, తెలంగాణ భవన్కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు అంటే నేను, నువ్వు కాంగ్రెస్ వేణువా నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్కి పోదాం.
నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే, చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరతాం, ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం. గాంధీ గారి ఇంటికి పోతాం, గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విఘ్నత కేసి పెట్టిన నీ యావత్ షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా చూసిర్రు, మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు దూషించిండు, 50,000 మెజారిటీతో ఓడిపోయిండు, నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు 12 గంటలకు మా ఇంటికి వస్తా అని అంటే మాత్రం మోస్ట్ వెల్కమ్, రాగానే బీఆర్ఎస్ పార్టీ కణువ కప్పి లోపలికి తీసుకెళ్తాం, ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం. భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్గా తెలంగాణ భవన్కి పోదాం, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి స్ట్రేట్గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. స్వాగతిస్తున్నాం, వెల్కమ్. నేను గాంధీని ఒక్కరినే కాదు బాబు, నిన్న చూసినో లేదో, నువ్వు ఇంతకు ముందు చూసినో లేదో, గాంధీ గారు ఒక్కరే కాదు. దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడినా, కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా, గాంధీ గారి గురించి మాట్లాడినా, మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, వెంకట్రావు గారి గురించి మాట్లాడినా, ఎవ్రీబడి పోయిన 10 ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్తా ఉన్నాం. ఓకే, గాంధీ గారిని టార్గెట్ చేయడం అని కాదు, గాంధీ గారు అన్నారు 10 ఎమ్మెల్యేలలో గాంధీ గారు అన్నారు. ఏమని అన్నారు గాంధీ గారు? ఆయన ఏమని అన్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గాంధీ గారే అన్నారు కదా, నేననలే కదా. మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతా అన్న తప్పేంటిది? దిస్ నథింగ్ రాంగ్. ఈ సంస్కారం నేను నేర్చుకోలే, నేను నేర్పలే ఈ సంస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేర్పిర్రు, అదే కరెక్ట్ అని నేను అనుకున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా, చీరలేసి చీరలు కట్టుకొని చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్ ఎక్కువ అని అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అన్నా కనిపించింది. ఆయన నేర్పించిన సంస్కారం ఇది, నేను నేర్చిన సంస్కారం కాదు, దిస్ ఇస్ రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం. అసలు ఎంత పగలగాడంటే గాంధీ, అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎట్ట గెలిచిండో, ఈ షేర్లింగంపల్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాడు, నేను టీఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలియంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు, నేను 10 ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు, నేను 10 ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? నంబర్ 1 ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు, పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసింది అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయిందో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు, నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచి వచ్చినోని కదా, సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయింది ఆ రోజు. ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డ్ తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా? బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒకసారి ఆలోచన చేయండి, ఇలా బ్రోకర్ ఎవరు?
ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. ఇస్ క్లియర్? ఏ యాంగిల్లో నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, నేను ఇంతకుముందు చెప్పిన నరసింహ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయిన అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్ట ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజూరాబాద్లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టేయాలని వీళ్ళు అనుకుంటున్నారు? మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిసిపెట్టం. ఏళ్ళతో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ళ తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది, అంతైతే నేను గ్యారంటీ చెప్పాను. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది, ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇక్కడ? నా నియోజకవర్గం నేను బాగా చెప్తున్నా, విల్లో విల్లా కొనుక్కున్నా ఈడు ఆయనే ఆయనే ఆదుకున్నాడు. ఏముంది, ఏముంటుంది ఆయన నన్ను ఆదుకున్నాడు. ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పరు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే, మీరైతే ఉన్నారు మొత్తం, ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నాను నేను ఇక్కడ, నాకేంది? అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి పిఎస్సి చైర్మన్ ఇస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేటువంటిది. నరసింహ్ గారు నేను ఒక్కటే చెప్తున్నాను, పిఎస్సి చైర్మన్ నేను ఏ పార్టీ నుంచి అయ్యాను అని ఏ పార్టీ, నంబర్ వన్. నంబర్ టూ, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మేము బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ వేయించినాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు ముగ్గురు నేయించినాం. ఇవాళ హరీష్ రావు నామినేషన్ ఏమైంది, ఎట్లా ఎగిరిపోయింది? గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు? మరి 13 ఉంటాయి, 14 నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు? సాటికేసిర్రా? మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది? ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు? ప్రజాస్వామ్యం ఉంచుతురా, కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఈ పిఎస్సి చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా, అరే నువ్వు రా భయ్, నేను వద్దంటలేను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, నువ్వు రా, వి విల్ గో టు తెలంగాణ భవన్, యు కమ్, మనం అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కండువ కప్పుకుందాం, మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం, అట్లనే నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదాం. దాంట్లో తప్పేముంది? ఐ వాంట్ నో. స్పష్టంగా చెప్తున్నాను, ఒక్క నిమిషము, సరే ఓకే అండి. ఆయన అన్న వీడియోనే నీకు చూపిస్తా లైవ్ లో, మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది. ఒక్క నిమిషం, ఇవాడి గాంధీ గారు అన్న వీడియో ఒకసారి. వారి అనుమతి తీసుకొని వారందరి సంవత్సరంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మాక్సిమం ఉంది, మాక్సిమం వాల్యూమ్ మాక్సిమం ఉంది. క్లియర్ గా నరసింహ్ గారు నిన్న కూడా మీకు ప్రెస్ మీట్ లో చూపించిన, ఈ క్లియర్లీ సేస్ దట్ ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు వద్దంటారు? ఈ క్లియర్లీ సేస్ ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ. దాంతో మాకెట్లా అసలు ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ ఇచ్చుడు అనేది అనవైతే. ఇవాళ పార్లమెంట్లో ఎవరు పిఎస్సి చైర్మన్? వేణుగోపాల్ గారు. ఇవాళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒకసారి అక్బరుద్దీన్ కదా. మరి అసలు ఎందుకు నేను ఇదంతా చర్చ వద్దు బ్రదర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, నువ్వు రా మా కండువ కప్పుకొని మా భవన్కి రా, మా కేసీఆర్ గారి దగ్గరికి రా, బస్ అంతే కదా, దీనికి చర్చ అవసరం లేదు, రైట్? నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, రేపు 11 గంటలకు మాత్రం 100% మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీ దగ్గరకు వచ్చి నేను స్వాగతం పలికి గొడవకి రాస్తూ వస్తలేము. మళ్ళీ కూడా చెప్తున్నా నీకు, గొడవకు వస్తలేము. ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బంధించినట్టు మళ్ళీ రేపు చేయకు. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు, మేము పోలీసు వాళ్ళని పెట్టుకోము, వస్తాము కలిసి. గొడవ ఏం లేదు కదా, నువ్వు మన పార్టీ ఎమ్మెల్యే కదా, కలిసి పోదాము తెలంగాణ భవన్కి పోదాం, కేసీఆర్ గారి దగ్గరికి పోదాం, తప్పేముంది బయలా. రెడీ, రమ్మంటున్నా నేను, గాంధీ గారిని రమ్మంటున్నా, రాగానే కండువ కప్తా. మేము ఒక నిమిషము దమ్ము తెలుసుకోనికే ఇక మనమేమి ఫైటింగ్ చేసుకోనికే లేం కదా. ఒక్క నిమిషం ఆగు, దమ్ము తెలుసుకోవడానికి ఏమి ఇక గుద్దుకుందామా ఇద్దరమే? అయినా నేను సింగిల్గా గుద్దుకుందామా, మందితో గుద్దుకుందామా? అరే సింగిల్గా రమ్మని భయ్,
గుద్దుకుందాం కొట్టుకుందాం అంటే రమ్మను సింగిల్ సింగిల్ దిగలేదు. లే మందితో చేసుకుందాం అంటే చెప్పు మందితో ఏ టైంకి ఎడికి వద్దామో చెప్పు మందితో కొట్టుకుందాం. కానీ అది ప్రజాస్వామ్యం కాదు కదా, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు. కొట్టుకోవడం గుద్దుకోవడం అరే భయ నీకు మళ్ళీ చెప్తున్నా 65 ఏళ్ళ ముసలోడు, నేను 39 ఏళ్ళ యువకుని, ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేను. అయింది గారి చేసుకొని కొట్టుకోలేమా? కొట్టుకోవాలనుకుంటే దట్ ఈ రాని భయ్, నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా, రమ్మంటున్నా నేను, రా మా బీఆర్ఎస్ పార్టీ కండువా ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock 1:30 or 2 o'clock తెలంగాణ భవన్ పోయి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా, మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెల్కమింగ్ హిమ్. అరే ఆయన నేను మారలేను, ఆయన చెప్తుండు కదా.